సో హాయ్ ఆల్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామంటే టార్క్ ఈక్వేషన్ మీద ప్రాబ్లమ్ డిస్కస్ చేసాం కదా. సో ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ గురించి డిస్కస్ చేస్తాం అనమాట. ఓకేనా, టార్క్ స్లిప్కి మధ్య ఉన్న వేరియేషన్ గురించి మనం డిస్కస్ చేస్తాం ఇన్ ఫార్మ్స్ ఆఫ్ గ్రాఫికల్ అనమాట. సో గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసేప్పుడు మనం ఏం చేస్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్, ఇక్కడ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకుంటాం, స్లిప్ తీసుకుంటాం. ఓకేనా, ఎక్స్ యాక్సిస్ మీద స్లిప్, వై యాక్సిస్ మీద ఏం తీసుకుంటాం, టార్క్ తీసుకుంటాం అనమాట. ఓకేనా, సో కేస్ వన్ మొత్తం 4 కేసెస్లో దీన్ని స్టడీ చేస్తాం అనమాట. కేస్ వన్లో ఏమవుతుంది, స్లిప్ ఎస్ ఈక్వల్ టు 0. కేస్ 2 ఈక్వల్ టు ఏంటి, స్లిప్ ఈజ్ వెరీ స్మాల్ వాల్యూ. ఓకే, స్లిప్ స్మాల్ వాల్యూ అయినప్పుడు టార్క్ వాల్యూ ఎట్లా ఉంటుంది. సో ఇక్కడ కావాలి మీరు రాసుకోండి. సో ఇక్కడ స్లిప్ 0 అయినప్పుడు టార్క్ ఎంత, అట్లాగే స్లిప్ వెరీ స్మాల్ అయినప్పుడు టార్క్ ఎంత. ఓకేనా, స్లిప్ మ్యాక్సిమం వాల్యూ అయినప్పుడు టార్క్ ఎంత, స్లిప్ వెరీ లార్జ్ వాల్యూ అయినప్పుడు టార్క్ ఎంత. ఓకేనా, సో ఇవన్నీ మనం డిటర్మైన్ చేసి గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయాలన్నమాట. సో కేస్ వన్ ఏంటి, స్లిప్ ఎస్ ఈక్వల్ టు 0, అప్పుడు టార్క్ ఎంత అవుతుంది. సో ఆల్రెడీ ఫండమెంటల్ మనం ఈక్వేషన్ ఇక్కడ రిప్రజెంట్ చేసాం కదా, టీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సో టీ ఈక్వల్ టు కే ఎస్ ఈ టు స్క్వేర్ ఆర్ టు బై ఆర్ టు స్క్వేర్ ప్లస్ ఎస్ ఎక్స్ టు హోల్ స్క్వేర్. అవునా, సో ఎప్పుడైతే నేను స్లిప్ ఈక్వల్ టు 0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఈ వాల్యూ అంతా ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ 0తో 0 అవుతుంది, ఇక్కడ కూడా ఏమవుతుంది 0 అవుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ వాల్యూ 0 అయిందో ఆటోమేటిక్గా టార్క్ వాల్యూ ఏమైపోతుంది, ఇప్పుడు టార్క్ ఈక్వల్ టు ఏమవుతుంది 0. సో స్లిప్ ఎస్ ఈక్వల్ టు 0 అయినప్పుడు టార్క్ వాల్యూ ఎంత అవుతుంది, 0. ఓకే, స్లిప్ ఎస్ ఈక్వల్ టు అయినప్పుడు టార్క్ వాల్యూ ఎంత అవుతుంది, 0. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే, సో ఇక్కడ మన స్లిప్, ఇక్కడ మనం ఏంటి స్లిప్ తీసుకొని, ఓకేనా, ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం టార్క్ తీసుకుంటే, సో ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు 0, టీ ఈక్వల్ టు 0 అంటే ఏంటి, సో ఈ పాయింట్ దగ్గర మనకి ఏమవుతుంది, ఈ పాయింట్ దగ్గర మనకి ఏమవుతుంది, సో స్టార్ట్ అవుతుంది అనమాట టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్. ఎక్కడ స్టార్ట్ అవుతాయి, ఎక్కడైతే మనకి కరెక్ట్గా ఈ ఆరిజిన్ దగ్గర స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకేనా, కేస్ టూ వచ్చేసరికి ఏమవుతుంది, కేస్ టూలో ఏమవుతుంది అంటే, సో కేస్ టూ ఏంటి, కేస్ టూ స్లిప్ ఎస్ ఈక్వల్ టు వెరీ స్మాల్. ఓకేనా, స్లిప్ ఎస్ ఈక్వల్ టు వెరీ స్మాల్, అప్పుడు టార్క్ ఏమవుతుంది. ఓకేనా, ఇది సెకండ్ కండిషన్. ఓకేనా, సో ఇనీషియల్గా మనకేమైంది, సో స్లిప్ 0, టార్క్ 0. ఓకేనా, ఇనీషియల్గా మనకేమవుతుంది, ఈ పాయింట్ దగ్గర మనకేమవుతుంది టార్క్ అనేది, ఈ పాయింట్ దగ్గర మనకి ఏమవుతుంది స్లిప్ అనేది, స్లిప్ టార్క్ ఈ పాయింట్ దగ్గర మనకి స్టార్ట్ అవుతుంది ఇనీషియల్గా 0 కండిషన్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, స్లిప్ ఈక్వల్ టు వెరీ స్మాల్ తీసుకున్నాను. మళ్ళీ ఫండమెంటల్గా ఫార్ములా ఏంటి, టీ ఈక్వల్ టు కేఎస్ ఈ టు స్క్వేర్ ఆర్ టు బై ఆర్ టు స్క్వేర్ ప్లస్ ఎస్ఎక్స్ టు హోల్ స్క్వేర్. ఓకేనా, సో ఇదేంటి ఫండమెంటల్గా మన ఫార్ములా అనమాట. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఎస్ఎక్స్ టు హోల్ స్క్వేర్. సో ఎస్ఎక్స్ టు హోల్ స్క్వేర్ అనేది ఇదేమవుతుంది, వెన్ కంపేర్ టు ఇక్కడ స్లిప్ ఈజ్ వెరీ ఏంటి, స్లిప్ ఈక్వల్ టు వెరీ వెరీ స్మాల్. సో స్లిప్ వెరీ స్మాల్ అయినప్పుడు ఈ స్మాల్ వాల్యూతో ఈ వాల్యూని మనం మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ కూడా ఏమవుతుంది, సో ఎస్ఎక్స్ టు వాల్యూ కూడా ఏమవుతుంది, ఎస్ఎక్స్ టు హోల్ స్క్వేర్ వాల్యూ కూడా ఏమవుతుంది, వెరీ స్మాల్. సో ఎందుకు వెరీ స్మాల్ వచ్చింది, డ్యూ టు ఎస్ వాల్యూ వెరీ స్మాల్ అనమాట. ఓకేనా, సో దాన్ని ఆర్ టు స్క్వేర్ ప్లస్ దీంతో మనం వెరీ స్మాల్ వాల్యూని యాడ్ చేయడం వల్ల మనకి ఈ రిజల్ట్లో పెద్ద డిఫరెన్స్ ఏం రాదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ ప్లస్ 0.001 మనం యాడ్ చేయడం వల్ల పెద్ద రిజల్ట్లో ఏం డిఫరెన్స్ రాదు. ఓకేనా, 100.001 ఎంత వస్తుంది. సో అలాగే ఈ వాల్యూ ఏంటంటే ఈ వాల్యూ హై వాల్యూ. ఓకేనా, ఈ వాల్యూ ఏంటి వెరీ 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 స్మాల్. ఓకే, ఈ వాల్యూ ఏంటి వెరీ స్మాల్. ఎందుకు వెరీ స్మాల్ అయింది, ఎస్ వాల్యూ వెరీ స్మాల్, సో ఆ వాల్యూని మనం ఎక్స్ టూ స్క్వేర్తో మల్టిప్లై చేయడం వల్ల సో ఇంకా వెరీ స్మాల్ వాల్యూ అవుతుంది అనమాట. మొత్తం మీద ఈ వాల్యూ మొత్తాన్ని మనం ఏం చేస్తాం అంటే వి విల్ నెగ్లెక్ట్. ఏం చేస్తాం దీన్ని, సో ఈ వాల్యూ మొత్తాన్ని మనం ఏం చేస్తాం, ఈ వాల్యూ మొత్తాన్ని మనం ఏం చేస్తాం, నెగ్లెక్ట్ చేస్తాం అనమాట. ఏం చేస్తాం, నెగ్లెక్ట్, ఎందుకంటే వెరీ స్మాల్ వాల్యూ కాబట్టి. ఇప్పుడు ఫండమెంటల్గా మనం ఈక్వేషన్ రాస్తే మనకి ఏ విధంగా వస్తుంది ఇప్పుడు, సో టీ ఈక్వల్ టు కేఎస్ ఈ టు స్క్వేర్ ఆర్ టు బై ఆర్ టు స్క్వేర్. సో ఆర్ టు నెక్స్ట్ ఈ ఆర్ టు స్క్వేర్ ఎన్నిసార్లు పోతుంది, 1 టైం పోతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఫార్ములా ఇప్పుడు మనకి ఎట్లా మిగులుతుంది, టీ ఈక్వల్ టు కేఎస్ ఈ టు స్క్వేర్ బై ఆర్ టు. ఓకేనా, బై ఆర్ టు. సో ఇక్కడ ఏమంటాం అంటే రెసిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ అంటాం. ఎందుకంటే బేసిక్గా రెసిస్టెన్స్ ఎప్పుడు ఎలా ఉంటుంది, డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ అనమాట. సో రెసిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. ఓకేనా, సో ఇప్పుడు రెసిస్టెన్స్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే అప్పుడు మనకి ఏమవుతుంది, సో ఫండమెంటల్గా ఈ వాల్యూని కూడా మనం ఏమనుకుంటాం, కాన్స్టెంట్. సో కే వాల్యూ కూడా ఇవన్నీ కాన్స్టెంట్ అనుకుంటాం. ఓకేనా, సో టీ ఈక్వల్ టు ఇప్పుడు మనకి ఏంటి,
ఈక్వల్ టు, సో టీ ఈక్వల్ టు ఏం మిగులుతుంది మనకి, టీ ఈక్వల్ టు ఓకే టీ ఈక్వల్ టు కే ఎస్ ఈ టు స్క్వేర్. ఓకేనా? సో ఎప్పుడైనా ప్రపోజ్ ఈ వాల్యూ కూడా మనకి ఏమవుతుంది, కాన్స్టెంట్ అని చెప్పాను కదా, ఈ వాల్యూ కూడా ఏమనుకుంటాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ అంటే టైం పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఏమనుకుంటాం మనం, కాన్స్టెంట్ అనుకుంటాం. సో టీ ఈక్వల్ టు, సో కే కే ఎస్ అనమాట. సో టీ ఈస్ ప్రపోర్షనల్ టు ఏంటి, టీ ఈస్ ప్రపోర్షనల్ టు ఎస్. సో ఇదేంటి, టీ ఈస్ ప్రపోర్షనల్ టు ఎస్. ఇప్పుడు స్లిప్ స్లిప్ వెరీ స్మాల్ అయినప్పుడు, ఓకేనా? సో టీ ఈస్ ప్రపోర్షనల్ టు ఎస్ అంటే ఈ కండిషన్లో ఏమవుతుంది, సేమ్ ఇందాకలాగే మనం తీసుకుంటే గ్రాఫ్ డ్రా చేస్తే ఇంతకుముందు కండిషన్లో మనకి ఏమైంది, సో ఇంతకుముందు మన కండిషన్లో మనకి ఏమైంది, సో ఇక్కడ స్లిప్, సో స్లిప్ టార్క్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇదేంటి స్లిప్ ఇదేంటి టార్క్, ఓకేనా? సో ఈ కండిషన్ దగ్గర మనకేమైంది, సో టార్క్ స్లిప్ క్యాష్ స్లిప్ ఈ కండిషన్ దగ్గర మనం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది, టార్క్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్లిప్ అంటే టార్క్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది, స్లిప్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే టార్క్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా అలా లీనియర్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కేస్ 3. సో ఇప్పుడు ఏంటి, కేస్ 2లో మనకేం, స్లిప్ వెరీ స్మాల్ అయినప్పుడు టార్క్ ఏమవుతుంది, సో టార్క్ ఏమవుతుంది, టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్లిప్ అనమాట. సో టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్లిప్ కాబట్టి సో గ్రాఫ్ ఏమవుతుంది, స్లోగా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కేస్ 3. సో కేస్ 3లో మనకి ఏం జరుగుతుంది, సో కేస్ 3లో స్లిప్ అనేది మ్యాక్సిమం వాల్యూ అనమాట. సో కేస్ 3 సో స్లిప్ ఏంటిది మ్యాక్సిమం, స్లిప్ ఇస్ మ్యాక్సిమం అనమాట. సో స్లిప్ మ్యాక్సిమం కాబట్టి దీన్ని ఏమంటాం అంటే ఎస్ఎం అంటాం, ఓకేనా? సో అప్పుడు టార్క్ ఏమవుతుంది, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా? సో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో జనరల్గా ఏంటి, టీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, టీ ఈక్వల్ టు కే ఎస్ ఈ టు స్క్వేర్ ఆర్ టు బై ఆర్ టు స్క్వేర్ ప్లస్ ఎస్ఎక్స్ టు హోల్ స్క్వేర్. ఇది ఫండమెంటల్గా టార్క్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేస్తామంటే, సో స్పీడ్ డిక్రీజెస్, ఇప్పుడు ఏమవుతుంది మనకి, స్లిప్ అనేది ఏమైంది, మ్యాక్సిమం వాల్యూ అయింది, స్లిప్ అనేది మ్యాక్సిమం వాల్యూ అయింది కాబట్టి సో మనకు ఆల్రెడీ ఒక ఫండమెంటల్గా ఒక లాజిక్ తెలుసు, ఏంటిది, స్పీడ్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ లోడ్ అనమాట. సో ఎప్పుడైతే మనకి టార్క్ అనేది ఏమవుద్ది, సో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటే, ఓకేనా, టార్క్ ఇంక్రీజ్ అయితే ఇంకేమవుద్ది అంటే, ప్రతి మనకు ఆల్రెడీ తెలుసు ఎలక్ట్రికల్లో ఏ కాన్సెప్ట్ అని, ఎనీ కాన్సెప్ట్ ఇట్ హ్యాస్ ఎ మ్యాక్సిమం వాల్యూ, వెన్ ఇట్ రీచెస్ టు మ్యాక్సిమం వాల్యూ ఇట్ రీచెస్ టు ఏ వాల్యూ కాల్డ్ సాచ్యురేషన్ అనమాట. సో టార్క్ ఇంక్రీజెస్ అండ్ రీచెస్ టు మ్యాక్సిమం వాల్యూ, ఏంటిది, టార్క్ ఇంక్రీజెస్ అండ్ రీచెస్ టు ఏ మ్యాక్సిమం వాల్యూ అనమాట. సో టు ఏ మ్యాక్సిమం వాల్యూ ఎప్పుడైతే మనకు టార్క్ రీచ్ అవుతుందో, అప్పుడు నెక్స్ట్ కండిషన్ మనం ఏం చేస్తామంటే, ఎస్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అప్పుడు, ఎస్ ఈక్వల్ టు లేదా ఎస్ఎం ఈక్వల్ టు ఆల్రెడీ ఫార్ములా మనం డెరైవ్ చేసాం, ఆర్ టూ బై ఎక్స్ టూ అనమాట. సో ది మ్యాక్సిమం టార్క్ ఈస్ కాల్డ్, సో ఈ మ్యాక్సిమం టార్క్ మనం ఏమంటామంటే మ్యాక్సిమం టార్క్ ఏమంటాం దీన్ని, ఇస్ కాల్డ్ పుల్ అవుట్ టార్క్ ఆర్ బ్రేక్ ఇన్ టార్క్, ఏంటిది, ఇస్ కాల్డ్ ఏంటిది, పుల్ అవుట్ టార్క్ ఆర్ బ్రేక్ డౌన్ టార్క్ అనమాట, ఓకేనా? సో పుల్ అవుట్ టార్క్ ఆర్ బ్రేక్ డౌన్ టార్క్. సో ఇదేంటంటే టార్క్ అనేది ఇప్పుడు ఏంటంటే స్లిప్ అనేది మ్యాక్సిమం వాల్యూ అనమాట. సో స్లిప్ అనేది మ్యాక్సిమం వాల్యూ రీచ్ అయినప్పుడు టార్క్ కూడా ఏమవుతుంది, మ్యాక్సిమం వాల్యూకి రీచ్ అవుతుంది. వన్స్ టార్క్ ఈజ్ రీచింగ్ టు మ్యాక్సిమం వాల్యూ, స్లిప్ వాల్యూ ఏమవుతుంది, ఎస్ఎం ఈక్వల్ టు ఆర్ టూ బై ఎక్స్ టూ అవుతుంది అనమాట. సో ఆర్ టూ ఈక్వల్ టు ఎస్ఎక్స్ టూ అని కూడా మనం దాన్ని రిప్రజెంట్ చేస్తాం, ఓకేనా? సో ఇంకా ఆ ఫర్దర్గా మనం అంటే ఆ కండిషన్ దాటి మనం ఎప్పుడైతే స్లిప్ని ఇంక్రీజ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి, సో ఆ కండిషన్ దాటి మనం ఫర్దర్గా స్లిప్ని ఇంక్రీజ్ చేస్తే సో టార్క్ డిక్రీజెస్, ఓకేనా? సో ఫర్దర్గా సో ఈ పాయింట్ని దాటి సో వెన్ స్లిప్ ఇంక్రీజెస్ ఓకేనా ఫర్దర్, సో అంతకన్నా ఎక్కువ వాల్యూ స్లిప్ని మనం ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, టార్క్ అనేది ఏమవుతుంది, టార్క్ డిక్రీజెస్. సో టార్క్ డిక్రీజ్ అయితే ఏమవుతుంది, స్టాటర్ స్లోస్ డౌన్ అండ్ ఈవెన్చువల్లీ మోటార్ స్టాప్స్ అనమాట. ఏమవుతుంది, స్టాటర్ స్లోస్ డౌన్ అండ్ మోటార్ విల్ ఈవెన్చువల్లీ స్టాప్ అనమాట. మోటార్ విల్ ఈవెన్చువల్లీ స్టాప్,
ఓకే. సో ఇది కండిషన్ అనమాట. సో మ్యాక్సిమమ్ అంటే ఈ పాయింట్ వరకు మనకి ఏమవుతుంది, స్లిప్ అనేది రీచ్ అవుతుంది అనమాట. ఓకేనా, అంటే మ్యాక్సిమం వాల్యూ. సో ఈ పాయింట్ వరకు మన స్లిప్ రీచ్ అయితే ఏమవుతుంది అంటే ఒకసారి చూడండి. సో ఇందాకలాగా మనం ఏం చేసామంటే, సో టార్క్ స్లిప్ క్యాస్టిక్స్ డ్రా చేసుకుంటున్నాం. ఓకేనా, దీన్ని ఏమంటాం టార్క్, దీన్ని ఏమంటాం స్లిప్ అంటాం. సో ఇనిషియల్గా మనకి ఏమైంది, టార్క్ స్లిప్ క్యాస్టిక్స్, స్లిప్ ఈక్వల్ టు జీరో, ఓకేనా, టార్క్ ఈక్వల్ టు జీరో. తర్వాత ఏంటి, టార్క్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్లిప్. సో స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఒక కండిషన్, ఓకేనా. సో ఇదేంటి, స్లిప్ ఈక్వల్ టు ఏంటిది, మ్యాక్సిమం వాల్యూ. సో వన్ స్లిప్ ఈక్వల్ టు మ్యాక్సిమం వాల్యూ రీచ్ అయిన తర్వాత సో ఏమవుతుంది, మోటార్ సో ఇంకా మనం ఇంక్రీజ్ చేసినా కూడా టార్క్ ఏమవుతూ ఉంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మోటార్ అనేది ఈవెన్చువల్గా స్టాప్ అవుతుంది. సో ఇనిషియల్గా ఇదేంటి కేస్ వన్, ఇదేంటి కేస్ టూ, ఓకేనా, ఇదేంటి కేస్ త్రీ, ఓకేనా. సో ఈ పాయింట్ వరకు మనం రీచ్ అయ్యాం. నెక్స్ట్ కేస్ ఫోర్. సో కేస్ ఫోర్ ఏంటి, సో వెరీ ఈజీ అనమాట. సో కేస్ ఫోర్ ఏమవుతుంది మనకి ఒకసారి చూడండి. సో కేస్ ఫోర్ ఏమవుతుంది అంటే, వన్ సెకండ్, యా, సో కేస్ ఫోర్. సో కేస్ ఫోర్లో మనకేమవుతుంది, సో కేస్ ఫోర్, ఓకేనా. సో కేస్ ఫోర్, సో స్లిప్ ఓకేనా, ఎస్ ఈక్వల్ టు వెరీ వెరీ లార్జ్, అంటే మోర్ దాన్ మ్యాక్సిమం వాల్యూ అనమాట. సో వెరీ లార్జ్ అయినప్పుడు మనకేమవుతుంది, టార్క్ అనేది ఏమవుద్దో మనం రిప్రజెంట్ చేయాలి. సో టార్క్ అనేది ఏమవుతుంది మనకి, సో స్లిప్ అనేది వెరీ లార్జ్ అయినప్పుడు, సో ఇప్పుడు ఏమవుతుంది మనకి, స్లిప్ ఇస్ వెరీ హై వాల్యూ. సో సేమ్ ఇందాకలాగా ఫండమెంటల్గా టార్క్ ఈక్వేషన్ ఒకసారి రిప్రజెంట్ చేద్దాం, ఓకేనా. సో టీ ఈక్వల్ టు కే ఎస్ ఈ టూ స్క్వేర్, సో ఆర్ టూ బై ఆర్ టూ స్క్వేర్ ప్లస్ ఎస్ఎక్స్ టూ హోల్ స్క్వేర్, అవునా. సో ఇప్పుడు ఏంటి, స్లిప్ ఈజ్ స్లిప్ ఎస్ ఈక్వల్ టు ఏంటి, వెరీ వెరీ లార్జ్ అనమాట. సో వెరీ లార్జ్ కాబట్టి ఇంతకుముందు ఏమైంది, వెరీ స్మాల్ అని తీసుకున్నాం కాబట్టి వాల్యూ ఏమైంది, స్మాల్ అయింది. సో ఈ బిగ్ వాల్యూకి దాన్ని యాడ్ చేయడం వల్ల ఆ వాల్యూ ఏమైంది, ఏం చేసాం మనం, నెగ్లెక్ట్ చేసాం. సో ఇప్పుడు ఈ కండిషన్లో ఏమవుతుంది అంటే, సో ఇప్పుడు ఈ కండిషన్లో ఏమవుతుంది అంటే, సో దిస్ ఈజ్, సో ఈ స్లిప్ అనేది ఏంటి, వెరీ వెరీ లార్జ్, ఓకేనా. సో వెరీ లార్జ్ వాల్యూని ఎక్స్ టూతో మల్టిప్లై చేసి దాన్ని స్క్వేర్ చేయడం వల్ల వచ్చే వాల్యూ కూడా ఏమవుతుంది, వాల్యూ ఈజ్ ఆల్సో, వాల్యూ కూడా వెరీ లార్జ్, ఓకేనా. సో ఈ లార్జ్ వాల్యూని, సో వెన్ కంపేర్ టు ఈ లార్జ్ వాల్యూ, ఈ లార్జ్ వాల్యూతో కంపేర్ చేస్తే ఈ వాల్యూ ఏమవుతుంది నాకు, ఇట్ ఈస్ వెరీ స్మాల్ అనమాట, ఇట్ ఈస్ వెరీ స్మాల్. సో ఈ కండిషన్లో మనం ఏం చేస్తామంటే, ఆర్ టూని ఏం చేస్తాం మనం ఈసారి నెగ్లెక్ట్ చేస్తాం. సో ఆర్ టూ నెగ్లెక్ట్ చేసి ఈక్వేషన్ రాస్తే మనకి ఏమొస్తుంది, సో టీ ఈక్వల్ టు, సో టీ ఈక్వల్ టు, సో టీ ఈక్వల్ టు, సో కే ఎస్ ఈ టూ స్క్వేర్, ఓకేనా. సో ఆర్ టూని మనం ఏం చేసాం, నెగ్లెక్ట్ చేసాం, ఓకేనా. సో ఈ ఆర్ టూని కూడా నేను ఏం చేశాను, ఆర్ టూని కూడా ఏం చేశాను, నెగ్లెక్ట్ చేశాను, ఎందుకంటే ఇట్ ఇస్ ఎ వెరీ స్మాల్ వాల్యూ వెన్ కంపేర్ టు స్లిప్. సో టీ ఈక్వల్ టు కేఎస్ఈ టూ స్క్వేర్ ఆర్ టూ బై నేను వచ్చింది నాకు ఎస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్, ఎస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్. సో టీ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు కే, ఓకేనా. సో ఎస్ ఎస్ స్క్వేర్లో వన్ టైం పోతుంది, అవునా. సో ఇప్పుడు నాకు మిగిలే వాల్యూ ఏంటి, ఎస్, ఓకేనా. సో కే ఈ టూ స్క్వేర్ బై, సో కే ఈ టూ స్క్వేర్ బై, ఓకే. సో కే ఈ టూ స్క్వేర్ బై, కే ఈ టూ స్క్వేర్ బై ఎస్ 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 ఎక్స్ టూ స్క్వేర్. సో ఈ టూ స్క్వేర్ బై ఎక్స్ టూ స్క్వేర్ని ఏమనుకుంటామంటే ప్రాబబ్లీ, సో ఈ టూ స్క్వేర్, ఓకే, ఈ టూ ఇస్ కాన్స్టెంట్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూ ఈజ్ కాన్స్టెంట్ అండ్ ఎక్స్ టూ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్, ఎక్స్ టూ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. సో ఈ టూ ఈజ్ కాన్స్టెంట్ అండ్ ఎక్స్ టూ ఈజ్ కాన్స్టెంట్. సో వెన్ ఈ టూ అండ్ ఎక్స్ టూ బోత్ ఆర్ కాన్స్టెంట్, సో టార్క్, అప్పుడు ఈక్వేషన్ ఎట్లా మిగులుతుంది మనకి, టీ ఈక్వల్ టు, సో టీ ఈక్వల్ టు, సో ఈక్వేషన్ విల్ బి రిమైనింగ్ లైక్ దిస్. సో టీ ఈక్వల్ టు కే కే బై ఎస్, ఓకే. సో దిస్ క్యాన్ బి రిటన్ లైక్ టీ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వన్ బై ఎస్. సో వన్స్, ఓకే, వేర్ వీ గాట్ దిస్ వాల్యూ, వెన్ స్లిప్ ఈస్ వెరీ లార్జ్, ఓకే, టార్క్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్లిప్, ఓకే. సో వెన్ ది కండిషన్ ద స్లిప్ బికమ్స్ వెరీ లార్జ్, టార్క్ విల్ బి డిక్రీజింగ్. సో ఫర్దర్ ఇఫ్ యూ ఇంక్రీజ్ ద వాల్యూ మోర్ దాన్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ స్లిప్, ద టార్క్ విల్ బి స్టార్ట్ రెడ్యూసింగ్, ఓకే, ద టార్క్ విల్ బి స్టార్ట్ రెడ్యూసింగ్. సో దిస్ ఈస్ ద కండిషన్ వేర్ స్లిప్ ఈక్వల్ టు జీరో, దిస్ ఈస్ ద కండిషన్ వేర్ స్లిప్ ఈక్వల్ టు వెరీ స్మాల్, దిస్ ఈస్ ద కండిషన్ వేర్ స్లిప్ ఈక్వల్ టు మ్యాక్సిమం వాల్యూ అండ్ ఫర్దర్ మ్యాక్సిమం వాల్యూ ఇఫ్ యూ స్టార్ట్ ఇంక్రీజింగ్ ద స్లిప్ దెన్ ద టార్క్ విల్ బి డిక్రీజింగ్ అండ్ ఇట్ విల్ రీచ్ టు ఏ స్టేబుల్ పొజిషన్, దట్ మీన్స్ ఇట్ విల్ కమ్ టు స్టేషనరీ పొజిషన్. సో దిస్ ఈస్ కాల్డ్
this is the area, okay, this is the area where slip is, where slip very large, okay. Torque starts decreasing, means torque starts decreasing, okay. So torque will be decreasing at this point, okay. So these are the four conditions of torque slip characteristics, okay. So at starting, so at starting slip and torque will be zero. So at second case, torque is directly proportional to slip. At third case, when slip equal to maximum value, and under the fourth case, if you further increase the slip more than the maximum value, then torque will be reduced. That means here the region where the torque will be becoming zero, okay. This is the case. So these are the four conditions for torque slip characteristics, okay. So summary point of view lo okkasari mana discuss chesthe, okay na, summary discuss chesthe em avutundi. So slip equal to zero, okay na, torque equal to zero, this is case 1. Next case 2, okay, slip equal to enti very small, slip equal to small, so torque is directly proportional to slip, okay. Case 3, slip equal to what? Slip equal to maximum, okay, torque will also be maximum. At fourth condition, slip equal to very large, so very large means more than, very much greater than SM, that is maximum value of slip. So torque is inversely proportional to slip. So this is the four conditions of torque slip characteristics, okay. I hope you understood this concept, okay, clearly. So next class we will discuss another concept, okay, no? So if you please like this content, please like, share and subscribe, okay. Thank you.